అవాస్తవం. ఇది మీ బుక్లో నుంచే చదువుతున్నాను. పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ టూ ఇందులో ఏం రాశారు, 6/5/2022 May 6 జరిగిన 16వ KNB సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ENC మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు. అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో. అప్పచెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పారు, అది కూడా చూడండి. రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు, పారాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద 16th KRMB మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ KRMB మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు. ఇందులో మీరు ఏం రాసిండ్రు, అప్పచెప్పుతామని 16వ KRMBలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతో పాటు, ఫర్దర్ ఇన్ ద 17th KRMB మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది, మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ KRMB మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4, అరే ఉన్నదంటే ఉల్కెందుకు బట్టన్నా, ఓపిక పట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, పేజ్ నెంబర్ 4, లాస్ట్ పారాగ్రాఫ్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో 2 విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా 2nd అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా, 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000, అరే కూర్చోండి కూర్చోండి, లాస్ట్కి చదవాలి, ఇదేంటి సార్ ఇది అబద్ధాల అబద్ధ. స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లయింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ స్థాయిని తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు అరే ఆన్ రికార్డ్ 10 ఏళ్ల పాటు మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రలోకి 500 పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు. దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్. గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512-299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొని 50-50 అంటారు. మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? వై డి యూ ఆస్క్ 68-32? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ 50-50? దయచేసి స్పీకర్ గారు, వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది దే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా చెప్పేటివి ఉన్నాయి మీ అబద్ధాలని. సార్ అధ్యక్ష, ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం అని చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా, లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్.
ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తల్లుదామని డిసైడ్ అయ్యి వచ్చింది, కానీ అట్లా చలించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా లేము, ప్రతిదీ ఆన్సర్ చేస్తాం. అధ్యక్ష ఎస్ ఎస్ ద లెటర్ 7 ఉత్తమన్న మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలనా, ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని, పారపని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి, మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చారు కదా, ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన, వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే, ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన్న కూర్చున్నారు, పద్మరావు గారు కూర్చున్నారు, వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు, వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 TMCల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా? మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది, శత్రువులకు సర్దు, దొంగలకు సర్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.